రాష్ట్ర మంత్రివర్యులు కేటీఆర్ గారు బీజేపీ గురించి వారు మాట్లాడుతూ బీజేపీ ఉనికి లేదని, ప్రభావం చూపదని వారి మాటలు చూస్తూ ఉంటే కళ్ళుండి చూడలేని కబూదిలాగా వివరిస్తున్నారు కేటీఆర్ గారు. పచ్చ కామర్లు వచ్చిన వాళ్ళకు లోకం అంతా పచ్చగా అన్నట్టు టీఆర్ఎస్ పార్టీ మునిగిపోతూ ఉంటే బీజేపీ ఉనికి లేదనేటువంటి పగటి కళలు కంటా ఉన్నారు. డిసెంబర్ 7వ తేదీ ప్రజలు ఇచ్చే తీర్పుతో ఖచ్చితంగా తెలంగాణలో టీఆర్ఎస్కు గోరి కట్టడం ఖాయం, అందులో ఏమాత్రం కూడా అనుమానం లేవు. అసెంబ్లీ రద్దుకు పూర్వము, రద్దు అనంత పరిణామాలు క్రమేణా టీఆర్ఎస్ పార్టీ రోజురోజుకు బలహీనపడుతున్నది, పార్టీలో తిరుగుబాట్లు పెరుగుతూ ఉన్నాయి. ఎక్కడికక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యేలను ప్రజలు ఊళ్ళోకి రానియకుండా ఏ రకంగా అడ్డుపడుతున్నారో రేపు జరగబోయే ఎన్నికలకు ఇది తాత్కాలం. బీజేపీ అంటేనే టీఆర్ఎస్కు కేసీఆర్కు వణుకు, మోదీ అంటే చలి జ్వరం. అందుకనే లోక్సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు వస్తే మోదీ హవాలో కొట్టుకుపోతామని, ఒకేసారి జరగాల్సిన ఎన్నికలను ఏ రకంగా టీఆర్ఎస్ ఈరోజు ముందస్తుకు పోయిందో తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవాళ దాదాపు 100 కోట్ల రూపాయలు ప్రజాధనం ఈ భారం ప్రజల మీద నెత్తింది టీఆర్ఎస్ కేసీఆర్ గారు. చాలా స్పష్టంగా 3 పర్యాయాలు ఎన్నికలు ప్రకటించిన తర్వాత అమిత్ షా గారు వచ్చి తెలంగాణ రాష్ట్రానికి గతంలో ఏనాడు లేని విధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వము 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు మొత్తం కలిపి 230,000 కోట్ల రూపాయలు మరి ప్రభుత్వం అందిస్తే ఏ రకంగా దానికి సమాధానం చెప్పలేక దాటవేసే వైఖరి అవలంబిస్తూ మళ్ళీ ప్రతిపక్షాలు కోర్టులకు కేసులు వేస్తున్నారు కాబట్టి మరి ముందస్తు ఎన్నికలు పోతున్నామని చెప్పి డొంక తిరుగుడు మాటలతో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ అమిత్ షా గారు చెప్పినటువంటి దానికి సమాధానం చెప్పకుండా ఎదురుదాడి చేస్తున్నారు. స్వయంగా కేటీఆర్ గారు గమనించాలి, వారి తండ్రి గారు యూపీఏ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు 10 సంవత్సరాలు ఆనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతానికి 16,000 కోట్ల రూపాయలు మాత్రమే నిధులు వస్తే 13వ ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు ఇవాళ 230,000 కోట్ల రూపాయలు ఈ రకంగా కేటీఆర్ గారు వారు పిలుపునిస్తున్నారు. డ్రైవర్ను మార్చొద్దు అంటున్నారు వారు, టీఆర్ఎస్ డ్రైవర్ను మార్చొద్దు అంటున్నారు. అసలు ఎవరు టీఆర్ఎస్ డ్రైవరు? కేసీఆరా, అసదుద్దీన్ ఓవైసీయా? తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవైపు అసదుద్దీన్ ఓవైసీ బాహటంగా టీఆర్ఎస్ పార్టీ గుర్తు కారు, ఈ కారుని సర్కారు కావచ్చు కానీ ఆ కారు స్టీరింగ్ నా చేతుల్లో ఉందని బాహటంగా చెబుతా ఉంటే నోరు మీద పని కేటీఆర్ గారు ఇవాళ డ్రైవర్ను మార్చొద్దంటారు. అంటే అసదుద్దీన్ చేతుల్లో కొనసాగుతున్న ఈ కారు సర్కారు భవిష్యత్తులో డ్రైవర్ మార్చొద్దని దానికి సంకేతం ఇస్తున్నారా? చట్టపట్టాలు వేసుకొని తిరిగే మీరు మజ్లిసు, ఒకవైపు అక్బరుద్దీన్ ఓవైసీ కూడా కర్ణాటకలో 20 మంది ఎమ్మెల్యే నుండి పార్టీ అధికారులకు వచ్చినప్పుడు తెలంగాణలో మేము ఎందుకు రాకూడదు, మేము ఎందుకు ముఖ్యమంత్రి కాకూడదు అనేటువంటి ఏ భాష్యం వచ్చి చెప్పాడో, మరి
కేటీఆర్ గారు దానికి అనుగుణంగా భర్తాసు పలుకుతున్నారా? ఈ రాష్ట్రాన్ని మంత్రి చేతిలో పెట్టదలుచుకున్నారని చెప్పి మేము ప్రశ్నిస్తాము. రెండవది, గెలిస్తే రాయగిరి వరకు ఎంఎంటీఎస్ తీసుకొస్తామంటున్నాం. ఇవాళ ఎంఎంటీఎస్ రెండో దశ ఇంకా ప్రారంభమే కాలేదు. రాష్ట్ర ప్రభుత్వం వాటా 356 కోట్ల రూపాయలు మీరు విడుదల చేయకపోవడంతో రెండవ దశ ఆగిపోయింది. లేకపోతే ఇప్పటికే మేడ్చల్, బొలారం, శరత్ నగర్, మౌలాలి మధ్య ఎంఎంటీఎస్ ఈ పార్టీకి పరుగులు తీసేది. మీ యొక్క దివాలు కొడతనం వల్ల ఇవాళ ఎంఎంటీఎస్ కూడా పట్టాలెక్కలేని దుస్థితి. మీరు దానికి ఇవాళ రాయగిరి వరకు గెలిస్తే మేము కొనసాగిస్తాము అని చెప్పడం విడ్డూరంగా ఉంది. మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి కొత్త వాగ్దానాలు, కొత్త హామీలు, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేని మీరు, ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పి నిరుద్యోగులు దగ్గర చేసిన మీరు, దళితుని ముఖ్యమంత్రి చేస్తానని వంచించిన మీరు, ఈరోజు మళ్ళీ గెలిస్తే నిరుద్యోగ పింఛన్ ఇస్తామంటారు. 112,000 ఉద్యోగాలు అసెంబ్లీ సాక్షిగా భర్తీ చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి మాట తప్పి ముందస్తు ఎన్నికలతో తప్పించుకునే ప్రయత్నం చేస్తే నిరుద్యోగులు నిలువున ఈ పార్టీని వారు రాబో ఎన్నికల్లో వారు ఖచ్చితంగా ఓడించడం ఖాయం. అందుకనే నిరుద్యోగ పింఛన్లని, వృద్ధాప్య పింఛన్ల అర్హత 50 ఏళ్లకు తగ్గిస్తామని, ఇవన్నీ కూడా మీరు అధికారులు ఉన్నప్పుడు చేయలేనిది, మళ్ళీ అధికారులకు వస్తే చేస్తామంటే నమ్మేదానికి వాళ్ళు ఎవరు సిద్ధంగా లేరని, ఈ రకంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కేసీఆర్ మోదీ మధ్య రహస్య ఒప్పందమని వారు ఉత్తర కుమార పలుకులు పలుకుతున్నారు. వారి యొక్క అజ్ఞానానికి నిదర్శనం. ఎంఐఎంతో అంతకాగేటువంటి పార్టీతో బీజేపీ రహస్య ఒప్పందం చేసుకునేటువంటి మరి ఆ గట్టి బీజేపీకి పట్టలేదు. ఇవాళ మీరు తెలంగాణను అడ్డుకున్నటువంటి తెలుగుదేశం, రెండు కళ్ళ సిద్ధాంతాన్ని వల్లించిన తెలుగుదేశం, తెలంగాణ ప్రకటించిన అర్ధరాత్రి యూటర్న్ తీసుకున్న చంద్రబాబు నాయుడుతో మీరు చట్టాపట్టాలు వేసుకుని ఈరోజు మీ యొక్క అపవిత్ర కూటమి పొత్తు మరి ఉత్తమ్ కుమార్ తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఉద్యమ సమయంలో తెలంగాణ బిడ్డలు పిట్టలు రానట్టుగా రాలితే చలించినటువంటి మీరు, ఆ యొక్క మంటల్లో చలి కాచుకున్నటువంటి మీ కాంగ్రెస్ నాయకులు ఇవాళ మళ్ళీ తెలంగాణలో ఓట్లు అడిగేటువంటి నైతిక హక్కు కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ, మీ 60 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ అవినీతి అరాచకాలు ప్రజలు మర్చిపోలేదు. అందుకనే రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీ, ఎంఐఎంలు వేరు కాదు, వీళ్ళందరినీ కూడా ఖచ్చితంగా మరి తెలంగాణ ప్రజలు మరి రాజకీయంగా గోరి కట్టడం ఖాయం. కాంగ్రెస్ పాలనలో ప్రజలు పడ్డ కష్టాలను, టీడీపీ పాలనలో మరి అప్పులను, టీఆర్ఎస్ పాలనలో అవస్థలను ప్రజలు ఇప్పటికీ చవిచూశారు. మార్పు కోరుకుంటున్నారు. ఆ మార్పు బీజేపీ వల్లనే సాధ్యమని చెప్పి ప్రజలు విశ్వసిస్తున్నారు. అందుకని వాళ్ళు బీజేపీ వైపు చూస్తూ ఉన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం పథకాలు ఈరోజు దేశ అభివృద్ధికి తోడ్పడుతున్నాయి. దేశ అభివృద్ధిలో పయనిస్తూ ఉంటే రాష్ట్రం అప్పుల ఊబిలోకి కూరుకుపోయింది. మరి ఈరోజు దేశంలో గెలిచినాం, తెలంగాణలో కూడా గెలుస్తామనేటువంటి విశ్వాసంతో బీజేపీ రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేస్తున్నాం. 119 స్థానాల్లో బరిలో దిగుతున్నాం. ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి రావడం ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం చెబుతుంది. కేంద్ర పథకాలకు ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం గులాబీ రంగులు పూస్తూ ఉన్నాయి. కాబట్టి పత్తికి గులాబీ తెగులు సోకితే రైతులు చేతులు ఏ రకంగా తగలబెడుతున్నారో అదే రకంగా రాష్ట్రానికి తాకినటువంటి ఈ గులాబీ తెగులను విధించుకోవడానికి ప్రజల కోపాగ్నిలో రాబో ఎన్నికల్లో టీఆర్ఎస్ దహించకపోవడం కూడా అంతే ఖాయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా మరి తెలంగాణలో జరగబోతున్న ఎన్నికల్లో ఇది తెలంగాణ భవిష్యత్తు నిర్ధారించే ఎన్నిక. ప్రజలు అన్ని పార్టీలను చూశారు. తెలుగుదేశం ఈ రాష్ట్రాన్ని పాలించింది. కాంగ్రెస్ దశాబ్దాలుగా ఈ రాష్ట్రాన్ని పాలించింది. అదేరకంగా ఇవాళ టీఆర్ఎస్ 4.5 సంవత్సరాలు ఏమీ లేదు, కొత్తదనం అన్ని మూస పద్ధతిలో మరి ఒక గూటి పక్షులుగా మజ్లిస్ను పాముకు పాలు పోసి పెంచినట్టుగా మజ్లిస్ పెంచి పోషించి గల్లీకి పరిమితమైన పార్టీని ఢిల్లీ వరకు తీసుకెళ్లిన పార్టీలు ఈరోజు మజ్లిస్ అజెండాను అమలు చేసే పార్టీలకు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మాత్రమే ప్రత్యేకమైనది.
ఇవాళ భారతీయ జనతా పార్టీ 66 మంది అభ్యర్థులను ఈ పార్టీకి ప్రకటించి ఈరోజు ప్రచారం దూసుకుపోతున్నాం. అటు కాంగ్రెస్ కనీసం అభ్యర్థులు ప్రకటించి మరి నిస్సాయ స్థితిలో ఉన్నది. ఇవాళ టీఆర్ఎస్ అభ్యర్థులు ఊళ్ళలో తిరగలేని పరిస్థితి. రేపు జరగబోతున్న పరిణామాలు కూడా కాంగ్రెస్ నిట్ట నిలువున చీలడం ఖాయం. మరి కాంగ్రెస్లో కూడా ఈరోజు ప్రకంపనలు ఏ రకంగా అసమ్మతి రాజుకుంటుందో. టీడీపీ కాంగ్రెస్ సిపిఐ పొత్తు ఇది ఒక అపవిత్రమైనటువంటి ఈరోజు అసహజమైనటువంటిది. ఈ పొత్తులో ఏ రకంగా కాంగ్రెస్ యొక్క మరి నాయకులు ఈరోజు అనేక మంది కూడా ఈరోజు మరి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ వీడని కూడా ఖాయమని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు అనేక మంది ప్రముఖులు మళ్ళీ భారతీయ జనతా పార్టీ చేరుతున్నారు. మరి ఈరోజు పార్టీలో చేరేటువంటి యువత లేదా ఇతర పార్టీల నాయకులు మేధావులు తటస్థులు పెద్ద ఎత్తున పార్టీలో చేరుతూ మరి చాలామంది కొత్త వాళ్ళు కూడా పార్టీలో ఎన్నికల అవకాశాలు కల్పించడం జరిగింది. ఆ రకంగా కొత్త పాత కలయికలతో సామాజిక పరమైన సమతుల్యతతో అన్ని ప్రాంతాల్లో ఈరోజు బీజేపీ పోటీ చేస్తుంది. ఆ రకంగా రాబోయే రోజుల్లో కూడా ఇంకా అనేక మంది కూడా బీజేపీలో చేరడానికి ముందుకు వస్తున్నారని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను.